తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజనప్రియమైన శతకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన కవి గారు సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు. వీరు సుమారు క్రీస్తు శకం 1260 నాటివారు. సుమతీ శతకమున పద్యములన్నీ అకారాదిక్రమమున ఉన్నాయి. ఈ విధానానికి సుమతీ శతకర్త బద్దెనయే ఆద్యుడు. మొదటి పద్యంలోనే కవి ధారాళమైన నీతులు నోరూరగజవులు పుట్ట ఔరాయనగ నుడివెద నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగారు. ఓడల బండును వచ్చును, ఓడల బండును వచ్చును, ఓడలు నా బండ్ల మీద నొప్పగవచ్చును. ఓడలు బండ్లను వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను. ఓడలు బండ్లను వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను. సుమతి నావలపై బళ్ళు, బళ్ళపై నావలు వచ్చినట్లే భాగ్యవంతులకు దరిద్రము, దరిద్రులకు భాగ్యము పర్యాయంగా వస్తుంటాయి.